ఐబొమ్మ వచ్చేసింది, అన్నీ వచ్చేసినాయి. సో ఇట్స్ ఓకే, అంటే లైక్ పర్లేదు. బట్ ఇలాంటి టైంలో కూడా ఇంకా థియేటర్కి వచ్చి సినిమా చూస్తున్నారు, అంటే 100th day కూడా థియేటర్కి వచ్చి జనాలు సినిమా చూస్తున్నారు అంటే కనుక నేను చాలా 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 లక్కీగా ఫీల్ అవుతున్నాను. అట్ ద సేమ్ టైం ఒక థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా అని చెప్పి నేను డే వన్ నుంచి ప్రామిస్ చేస్తూ ఉన్నాను. సో అది సక్సెస్ఫుల్గా డెలివర్ చేసినందుకు, ఆ డెలివర్ చేయడానికి నా ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ నన్ను సపోర్ట్ చేసినందుకు గర్వపడలేదు, బట్ చాలా 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 ఆనందపడుతున్నాను. సో జనరల్గా సినిమా రిలీజ్ అయిన రోజు మనకి ఒక డైరెక్టర్కి విపరీతమైన అప్రిసియేషన్స్ అది ఇది వస్తూ ఉంటాయి కదా, నాకు ఒక 100 రోజులుగా జరుగుతుంది అది. 100 రోజులుగా ప్రతిరోజు కూడా నా సినిమా ఈరోజు రిలీజ్ అయిందా అన్నంత అప్రిసియేషన్ నాకు లభిస్తూ ఉంది. సో ప్రాబబ్లీ ఇంత అదృష్టాన్ని నాకు కలిగించిన హనుమంతుల వారికి, శ్రీరాముల వారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. అండ్ యా, గోయింగ్ ఫార్వర్డ్ అంటే అందరికీ పేరు పేరున చాలాసార్లు థ్యాంక్స్ చెప్పాను. సో మీరందరూ లేకుండా సినిమా లేదు. మా నిరంజన్ రెడ్డి గారి దగ్గర నుంచి, చైతన్య గారి దగ్గర నుంచి, ద ఎంటైర్ క్రూ, అండ్ తేజ, అమృత గారు, వరు గారు, సముద్రకని గారు, వినయ్ గారు, వీళ్ళందరూ, ద ఎంటైర్ క్యాస్ట్, మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ టు మేక్ దిస్ ఫిల్మ్ పాసిబుల్. గోయింగ్ ఫార్వర్డ్, పివిసియు. అంటే చాలామంది సినిమా థియేటర్లో, దాని తర్వాత ఓటీటీలో, ఇప్పుడు శాటిలైట్లో వచ్చినప్పుడు ఆ పివిసియు అనే లోగో వచ్చినప్పుడు రికార్డ్ చేసి నాకు పంపిస్తున్నారు. ఈవెన్ ఈరోజు కూడా ఒక అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, ఎవరో నాకు రికార్డ్ చేసి పంపించారు ఇక్కడి నుంచి. అంటే దట్ ఈస్ ఎవ్రీ టైమ్ ఐ సీ ఇట్ నేను కొంచెం టీరప్ అవుతూ ఉంటాను అనమాట. సో ఇంత లవ్ ఇస్తున్నారేంటి, బికాజ్ నేను ఆల్రెడీ యూనివర్స్లో ఎక్కువ సినిమాలు ఏం చేయలేదు, ఇది ఫస్ట్ సినిమా. బట్ ఆల్మోస్ట్ ఒక చాలా సంవత్సరాలుగా కన్న కళ అనమాట ఇది. సో నెక్స్ట్ ఒక 20 ఏళ్ళు దీని మీద నేను స్పెండ్ చేయబోతున్నాను. సో దానికి మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా చాలా ఒక వెన్నెముకలాగా నాకు అనిపిస్తుంది. సో మీరు ఏదైతే ఈ లవ్ చూపిస్తున్నారో దాన్ని డెఫినెట్గా చాలా రెస్పాన్సిబుల్గా తీసుకుని చేయబోతున్నాను. సో ఈ యూనివర్స్లో డెఫినెట్గా ఇప్పుడు మీరు చూసిన క్యారెక్టర్స్ అన్నీ మళ్ళీ రాబోతున్నాయి. సో సముద్రకని గారు విల్ కంటిన్యూ ప్లేయింగ్ విభీషణుడి రోలు. సో తేజ విల్ కంటిన్యూ ప్లేయింగ్ హనుమాన్. అండ్ చాలా సర్ప్రైజింగ్ క్యారెక్టర్స్ రాబోతున్నాయి చాలామంది. శీను గారు ఇంకా తప్పదు, ఆయన లేకుండా అంటే మీకు చాలా. సత్య గారు విల్ రిటర్న్ ఫర్ షూర్. ఆయన బర్డ్ కూడా వస్తుంది ఆయనతో పాటు.